షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నటువంటి నేపథ్యంలో జగన్కి షర్మిలకి మధ్యన అభిప్రాయ భేదాలు అయితే ఉన్నాయి అన్నటువంటి పాయింట్ని అటు సజ్జల గారు చెప్పారు. కాబట్టి అభిప్రాయ భేదాలు రాజకీయంగా తెలంగాణలో పార్టీని పెట్టాలా లేదా అన్నటువంటి దాని మీద నిన్నది ఆయన చెప్పేశారు. కాబట్టి అది పక్కన పెడితే వీళ్ళిద్దరి మనస్తత్వాన్ని ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు నెమరు వేసుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి కుమారుడు కుమార్తె ఇద్దరు కూడా జగన్ది వచ్చేటప్పటికి దూకుడుగా యాక్టివిటీ ఉంటుంది, సేమ్ టైం సిగ్గరి, అంటే ఓ రకంగా చెప్పాలంటే జనం ముందు మాట్లాడేటువంటి అలవాటు తక్కువ. బహిరంగ సభల్లో మాట్లాడడం వేరు, డైలీ ఫేస్ చేయగలగటం అనేటువంటిది వేరు. ఇంకొకటి అందరితో కలిసే తత్వం కూడా తక్కువ. అందుకనే తెలుగు భాషలో సిగ్గరి అని మాట్లాడుతూ ఉంటుంటారు, అంటే సిగ్గుపడుతూ ఉంటారు అందరితో మాట్లాడుతూ ఉండడానికి. తనకు ఉండేటువంటి మెంటాలిటీలో ఎక్కువగా కనబడేటువంటిది బాగా ఇష్టపడేటువంటి వాళ్ళని నమ్మేటువంటి వాళ్ళని ప్రాణంగానే మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఎక్కువ మందిని ఫ్రెండ్షిప్ చేరి ఎక్కువ మందిని దగ్గర పెట్టుకోరు, అందరితో మాట్లాడేటువంటి అలవాటు తక్కువ. మాట్లాడేటప్పుడు అన్న అంటారు, అది వేరుగా ఉంటుంది, అంటే అఫీషియల్గా మాట్లాడేటప్పుడు అనేది, కానీ అందరితో కలుపుగోలుగా వెళ్ళేటువంటి తత్వం తక్కువ. ఇంకోటి తను లీడర్గా ఉంటూ మిగతా వాళ్ళు తనకి ఆ రెస్పెక్ట్ కావాలని కోరుకునేటువంటి తత్వం, ఇది రాజశేఖర రెడ్డి మనస్తత్వానికి విరుద్ధమైనటువంటి. ఆయన అందరితో కలుపుకుపోతుంటారు, అది ప్రెస్ వాళ్ళు కనబడ్డా ఎప్పుడో చూసిన గుర్తుంటే ఏమైనా బాగున్నారా అని పలకరిస్తారు, అట్లాగే లీడర్లది ఉంటే పేర్లు పెట్టి పలకరిస్తూ ఉంటాం గుర్తుంచుకోవడం, లేదంటే ఎవరైనా పక్కన వాళ్ళు పరిచయం చేయగానే మళ్ళీ ఆగి మాట్లాడటం, ఎంత వెనకాల హడావిడి ఉన్నా కూడా అది చేసుకుంటూ వెళ్తుంటారు. వచ్చినటువంటి వాళ్ళతో కూర్చుని మాట్లాడటం, వాళ్ళ చెప్పేది వినటం, అవకాశం ఉన్నంత వరకు పరిష్కరించడం, నవ్వుతూ వెళ్ళిపోవడం అనేటువంటి తత్వం ఆయనది. ఇక్కడ రాజశేఖర్ రెడ్డిలో ఉన్నటువంటి దూకుడు వరకు జగన్కి వచ్చింది, కానీ ఆ రెండవ పార్శ్వం జగన్కి రాలేదు. అదే సందర్భంలో ఆ ఒక పార్శ్వం ఏదైతే జగన్కి మిస్ అయిన పార్శ్వం షర్మిలకు వచ్చింది అనేది తెలంగాణలో ఉన్నటువంటి వైసీపీ అభిమానులు అనేది ఏంటంటే ఎవరితోనైనా కలుపుకోలిపోతారు. దూకుడు పరంగా రాజకీయంగా ఇప్పుడు తెగించింది, అంటే రెండు పార్శ్వాలని అక్కడ చూపెడతదా, ప్రొజెక్ట్ అవుతుందా లేదా అనేటువంటిది చూస్తున్నారు. ఇప్పుడు పార్టీ పెట్టడం అనేటువంటి దూకుడు రాజశేఖర రెడ్డి అయితే చేసేవారు కాదు, రాజశేఖర రెడ్డి లాయలిస్ట్, కాంగ్రెస్కి వీర లాయలిస్ట్, కుటుంబానికి, గాంధీల కుటుంబానికి. ఇంతకుముందు ఒక మిత్రుడు అప్పట్లో జగన్కి ఏది అధిష్టానంతో ధిక్కరిస్తున్నటువంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి క్లోజ్గా ఉండేటువంటి ఒక జర్నలిస్టు ఒక పోస్ట్ పెట్టారు. ఏంటి అంటే జార్జ్ బుష్ వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి, సోనియా గాంధీ వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి, సోనియా గాంధీ వచ్చినప్పుడు లాయల్గా కొంత వంగి మాట్లాడుతూ ఉంటారు, బుష్ వచ్చినప్పుడు రొమ్ము విరుచుకుని నడుస్తూ చూపెడతా ఉంటుంటారు, ఆ తేడాని గుర్తుంచుకొని కూడా చెప్పారు. అయితే జగన్కి రాజశేఖర రెడ్డిలోని ఆ పార్శ్వం లాయల్టీ అనేటువంటి పార్శ్వం రాలేదు. దూకుడు అనే పార్శ్వం, అంటే గతంలో ఇందిరాగాంధీనైనా ధిక్కరించినటువంటి పరిస్థితి, అప్పట్లో ఇందిరాగాంధీ కడపలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని పెడితే కూడా అప్పుడు కాంగ్రెస్ రెండుగా చీలిపోయినప్పుడు, ఇప్పటికీ రెడ్డి కాంగ్రెస్ అనేది ఆ పాతది, అసలు రెడ్డి కాదు అది పేరు, కాంగ్రెస్ అసలు కాంగ్రెస్, ఏఐసీసీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, అప్పుడు కాంగ్రెస్ ఐ అనేది ఇందిరాగాంధీ, కాంగ్రెస్ ఐ తరపున ఒక అభ్యర్థిని పెడితే ఆ అభ్యర్థిని నామినేషన్ కూడా వేయనీయకుండా చేసి, అదే ఇందిరాగాంధీ కడపలో బహిరంగ సభ పెడితే కడపలోనే కాంగ్రెస్ క్యాండిడేట్ లేకుండా రాజశేఖర రెడ్డి నేతృత్వంలో అక్కడ గెలిచినటువంటి పరిస్థితి. అట్లాంటి దూకుడు ఉంది. సంజయ్ గాంధీ రాజశేఖర రెడ్డికి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఇందిరాగాంధీ అక్కడికి వచ్చి తనను గెలిపించడానికి సవాల్ చేసినటువంటి సందర్భంలో కూడా తిరగబడ్డటువంటి పరిస్థితి. అదే తరహా తిరుగుబాటు జగను సోనియా గాంధీ మీద చేసి గెలుపొందినటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత మళ్ళీ అదే రాజశేఖర రెడ్డి ఇందిరాగాంధీ వాళ్ళ గాంధీల కుటుంబానికి లాయల్టీగానే ఉన్నారు, రాజీవ్ గాంధీకి కానీ సోనియా గాంధీకి కానీ వీళ్ళందరికీ. ఇప్పుడు ఈయన వచ్చేటప్పటికి సోనియాని ధిక్కరించారు, తర్వాత మరి రాహుల్ విషయంలో ఏం చేస్తారేంటి అనేది చూడాల్సి. అయితే ఇక్కడ బేసిక్గా అయితే మాత్రం ఆ దూకుడు వరకు వచ్చింది, కానీ ఆ కలుపుగోలుతనం రాలేదు. షర్మిలకు వచ్చేటప్పటికి ఆ కలుపుగోలుతనంతో పాటు దూకుడు వచ్చింది, అయితే ఆయనంత దూకుడా కాదా అనేటువంటిది ఫ్యూచర్ తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది, చూడాలి.